హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేర్ వారి ఒబెరాన్ అనే మందు గురించి తెలుసుకుందాం. ఈ ఒబెరాన్ అనేది తెల్లదోమని అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది. అలానే తెల్లదోమ కోసం మాత్రమే ఉపయోగించబడే కొన్ని మందుల్లో ఈ బేర్ ఒబెరాన్ కూడా ఒకటి. తెల్లదోమ నివారించడానికి మనకి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మందులు మాత్రమే ఈ తెల్లదోమ నివారించడానికి రామబాణంలాగా పనిచేస్తాయి. వాటిలో ఈ ఒబెరాన్ కూడా ఒకటి. ఇందులో ఉండే కెమికల్ చూసినట్లయితే స్పైరోమెస్ఫిన్ 22.9% డబ్ల్యూడబ్ల్యూ ఫామ్లో ఉంటుంది. క్రాప్ స్ప్రే చూసినట్లయితే ఈ మందుని ముఖ్యంగా వంగ, యాపిల్, మేప, తేయాకు, బెండ టమాటా, పత్తి మరియు అన్ని రకాల కూరగాయలు ఆకుకూర పంటలు పిచికారీ చేయవచ్చు. ఇక ఇన్సెక్ట్ కంట్రోల్ చూసినట్లయితే ఈ మందు ముఖ్యంగా వంగ పంటలో రెడ్ స్పైడర్ మైట్ అంటే ఎర్ర సాలిడ్ పురుగు, యాపిల్లో యూరోపియన్ రెడ్ మైట్, రెడ్ స్పైడర్ మైట్, అలానే మిరపలో ఎల్లో మైట్, పసుపచ్చ పురుగు, తెల్లదోమ మరియు తేయాకు పంటలో ఎర్ర సాలిడ్ పురుగు, బెండలో ఎర్ర సాలిడ్ పురుగు, టొమాటాలో తెల్లదోమ, పత్తిలో తెల్లదోమను అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది. మనకి చలికాలంలో నవంబర్ నుంచి తెల్లదోమ ఉధృతి మిరప పంటలు అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ బేర్ ఒబెరాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక డోస్ చూసినట్లయితే 15 లీటర్ నీటిలో 7 నుంచి 8 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 70 నుంచి 75 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఇంకా ప్రైస్ చూసినట్లయితే ఈ మందు యొక్క ధర 100 మిల్లీలీటర్ల మందు సుమారుగా 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. అలానే ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. అలానే రిజల్ట్ చూసినట్లయితే ఈ మందు ప్రభావం పంట మీద ముఖ్యంగా 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అలానే ఈ మందుని ఇతర తెగులు మందులు, పురుగు మందులు, ఎన్పికే మరియు టానిక్లతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందు ప్రభావవంతంగా పనిచేయాలంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పిచికారీ చేసుకోవాలి. అలానే సిలికాన్ స్ప్రెడర్తో కలిపి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. భూమిలో తేమ ఉండేటట్లు చూసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది.